ఓం నమ శివాయ నమో ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీస్వర్ణాకర్షణ కాళభైరవ అతు ఆదివారం అమవాస్య అనగానే యోగులకు సాధువులకు మానవులకు సామాన్య మానవులకు కూడా రోజు చిన్న విధి విధానాలు పాటించగలిగితే జపం తర్పణం హోమం దానం చేయడం వలన అనంతమైనటువంటి కోటి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి సంవత్సరానికి ఒకటి రెండు అరుదుగా వస్తూ ఉంటాయి కనుక ఈ సంవత్సరం పద్దెనిమిదవ తారీఖున ఆరవ నెల రెండు వేల ఇరవై మూడు జ్యైష్టమాస క్రిష్టపక్ష ఆదివారము అమావాస్య మృగశిరా నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి అందుకో అందులో విశేషంగా జ్యేష్ఠమాసం రావడం వలన మనకు పెద్దవాళ్ళందరూ కూడా త్రిజే ఇష్టము పనికి రాదు అంటారు దేనికి ఇంట్లో పెద్ద అబ్బాయికి పెద్ద అమ్మాయికి జ్యేష్ఠమాసంలో వివాహం చేయరు కనుక ఇది జ్యేష్ఠమాసం రావడం వలన ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కూతురికి పెద్ద అల్లుడికి పెద్ద కోడలికి అంటే ఇంట్లో మొదటి సంతానం వారికి ఇంట్లో ఉండబడినటువంటి పెద్దలకు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంపూర్ణమైనటువంటి ఈ జ్యేష్టంలో ఉండబడినటువంటి దోషాలు తొలగిపోయి అఖండమైనటువంటి ఆయురారోగ్య సంస్థితి కలుగుతుందో తెలుసుకుందాం ప్రధానంగా అమావాస్య అనగానే ఆకాశం కూడా నల్లటి వాతావరణం ఏర్పాట్లు ఏర్పాటు జరుగుతూ ఉంటుంది అందులో ఆదివారం అమావాస్య కాగానే కొన్ని శక్తులు అద్భుతంగా అంతరిక్షంలో ఉండడం జరుగుతుంటుంది వాటిని జపం వలన ధ్యానం వలన దానం వలన ఆ శక్తి మనం సంపాదించడం వలన మనకు కొన్ని తెలియనటువంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతుంది అయితే చూడండి మనకు దీపావళి అమావాస్య మనం లక్ష్మీదేవికి పూజడం వలన మనల్ని లక్ష్మీదేవి నిత్యము మనల్ని కాపాడుతూనే ఉంటుంది అలాగే జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా మనం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాల్లో ఉంటుంది ప్రధానంగా వ్యక్తులకు ఎలాంటి సమస్య ఉంటుందా అంటే చిన్నపిల్లలకు చదువు సమస్య బాగా చదువుతారు కానీ గుర్తుండకపోవడం గుర్తు పెట్టుకున్న ఎగ్జామ్స్లో వాటిని సక్రమంగా రాయకపోవడం అలాగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాకపోవడం ఉద్యోగ ప్రయత్నం విదేశీయానం భూ సమస్య కోర్టు సమస్యలు నరదృష్టి శత్రు ప్రభావాలు భూములు క్రయ విక్రయాలు ఆకర్షించలేకపోవడం విజయానికి దగ్గరగా ఆగిపోవడం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేక రకాల ఆటంకాలు ఉండడం ఇదిగో విజయం అదిగో విజయం అని చెప్పి మనతో దోబూచులాడుతూ ఉంటుంది ఇలాంటి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ తాంత్రిక ప్రయోగ దోషాలు కలిగినప్పుడు మనకు మనమే ఎలా వ్యక్తిగతంగా ఈ చిన్న చిన్న రెమెడీస్ ద్వారా అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆనందానికి స్వాగతం పలుకుతూ ఒక యోగిలాగా ఒక రాజులాగా ఎలా జీవన విధానం పొందాలో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి ఆదివారం అమావాస్య రోజు ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్రా నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాల వారందరికీ మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం ది దుమ్ దే దో చి అక్షరాల వారందరికీ మీనరాశి జాతకులే మీనరాశి జాతకులకు ఎల్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండబడినటువంటి విషయం తెలిసినటువంటిదే వీరికి రెండవ స్థానంలో గురురాహుల కలయిక అర్ధాష్టమ రవి అష్టమ స్థానంలో కేతు వ్యయంలో శని సంచార స్థితి చూడండి దర్దాపు ఐదు గ్రహాలు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు ఎవరితోనైనా ఏదైనా చర్చ చేసేటప్పుడు సమగ్రమైనటువంటి నివేదిక మీ దగ్గర ఉంటేనే దాని గురించి చర్చించండి లేదంగా మౌనంగా ఉండండి అనవసర వాగుడు వాగినట్లయితే మాట్లాడినట్లయితే దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇంకో అబద్ధం ఆడడం దాన్ని కవర్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం దీనివల్ల నిద్రలేని రాత్రులు గడపడం వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు పొంచి ఉండడం అదే కాకుండా వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన యంత్రాలతో ఆయుధాలతో రక్షణ శాఖ న్యాయశాఖ అధికారులతో ప్రభుత్వ అధికారులతో మీరు ఎంతో సఖ్యతగా ఉండి తీరాలి లేకపోతే ప్రభుత్వ అధికార దండన రాజదండన శిక్షణ అలాగా పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లెక్కే పరిస్థితి విపత్కర పరిస్థితి కనపడుతుంది కనుక సాఫ్ట్వేర్ రంగ రంగం వారు హార్డ్వేర్ రంగం వారు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు చేసేవారు యంత్రాలతో ఆయుధాలతో దయచేసి ఆడవద్దు కనుక మౌనం ధ్యానం ఆధ్యాత్మికత వీటన్నిటిని అధిగమిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యానికి స్వాగతం పలికే మానవ ప్రయత్నం చేయండి అంతా భగవంతుడి మీద భారం వేసే ప్రయత్నం చేయండి రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామెశ్వర వై శ్రవణోయూ కుబేరాయ శ్రవణాయ మహారాజాయ నమే కాత్యాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అన్నట్టయితే ఘంటసిం చేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను షేర్ చేసి కాలభైరో సార్ ఆశీస్సులు పొందండి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినోభవంతు సర్వం శివార్పణమస్తు